ఓకే, నెక్స్ట్ వన్, ఏ బాడీ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్. సో ఒక ఆబ్జెక్ట్ని వర్టికల్గా అంటే 90 యాంగిల్లో పైకి విసురుతున్నారు, వర్టికల్లీ అప్ విత్ వెలాసిటీ యూ, యూ వెలాసిటీ తోటి ప్రొజెక్టెడ్ చేస్తున్నారు ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ టవర్. ఒక టవర్ యొక్క టాప్ పొజిషన్ నుండి యూ వెలాసిటీ తోటి ఇట్లా వర్టికల్గా పైకి విసురుతున్నారు. ద రీచెస్ ద ఫుట్ ఆఫ్ ది టవర్ విత్ వెలాసిటీ టు యూ. ఓకే, సో అట్లా పైకి వీసిన వస్తువు అక్కడే ఉండదు కదా, మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. ఆ క్రిందకు వచ్చేసి టవర్ యొక్క ఫుట్ని రీచ్ అయింది. ఎంత వెలాసిటీ తోటి? 2u వెలాసిటీ తోటి. అంటే పైకి వెళ్ళేటప్పుడు సో ఆబ్జెక్ట్ మనం ప్రొజెక్ట్ చేసింది u వెలాసిటీ తోటి. సో ఆఫ్టర్ రీచింగ్ మ్యాక్సిమం హైట్, సో అది మ్యాక్సిమం హైట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ క్రిందకు వచ్చేస్తుంది, టవర్ యొక్క ఫుట్ని రీచ్ అయింది. ఎంత వెలాసిటీ తోటి రీచ్ అయింది? 2u వెలాసిటీ తోటి రీచ్ అయింది. సో హైట్ ఆఫ్ ది టవర్, హైట్ ఆఫ్ ది టవర్ మనం కనుక్కోవాలి. సో ఒక డయాగ్రామ్ తీసుకుందాం మనం. ఇది టవర్ అనుకుందాం. సో టవర్ యొక్క ఫుట్, టవర్ యొక్క టాప్ పొజిషన్ బి అనుకోండి. సో ఈ హైట్ ఆఫ్ ది టవర్ మనకి హెచ్, అది మనకి తెలియదు, మనం కనుక్కోవాలి. ఓకే, సో ఈ టవర్ యొక్క టాప్ పొజిషన్ నుండి ఒక ఆబ్జెక్ట్ని వర్టికల్గా, ఓకే వర్టికల్గా అంటే 90 యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తున్నారు, ఇట్లా పైకి విసురుతున్నారు. సో కొంత ఎంత వెలాసిటీ తోటి? యూ వెలాసిటీ తోటి ఇట్లా వర్టికల్గా వెళ్ళింది. కొంత హైట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇట్ బికమ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, అట్లా అది గ్రౌండ్ని రీచ్ అయింది, టవర్ యొక్క ఫుట్ని రీచ్ అయింది. ఓకే, సో ఎంత వెలాసిటీ తోటి రీచ్ అయింది? 2u. ఇట్లా క్రిందకు వచ్చేటప్పుడు దాని వెలాసిటీ 2u. ఓకే, సో హైట్ ఆఫ్ ది టవర్ మనం కనుక్కోవాలి. ఇక్కడ మనకు ఉపయోగపడే ఫార్ములా v² - u² = 2gh. సో వర్టికల్గా ప్రొజెక్ట్ చేసిన తర్వాత కొంత హైట్ వెళ్ళి అది మళ్ళీ క్రిందకు వస్తుంది, అప్పుడు మనకి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అవుతుంది. ఓకే, సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే మళ్ళీ ఇనిషియల్ వెలాసిటీ 0 అనుకోవద్దు. ఇక్కడ ఇది వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ కాబట్టి వీఆర్ గివింగ్ సమ్ ఇనిషియల్ వెలాసిటీ u. u ఈజ్ దేర్. ఓకే, ఫైనల్ వెలాసిటీ ఇది, ఇది ఇనిషియల్ వెలాసిటీ, ఇది ఫైనల్ వెలాసిటీ. అంటే క్రిందకు వచ్చేటప్పుడు, పైకి వెళ్ళేటప్పుడు వెలాసిటీ ఇది, క్రిందకు వచ్చేటప్పుడు వెలాసిటీ ఇది. సో వి, సో ఇది ఆబ్జెక్ట్ క్రిందకు వస్తుంది కాబట్టి మనం క్రిందకు వచ్చేటప్పుడు ప్లస్ జీ తీసుకుంటాం. v² - u² = 2gh. ఇక్కడ వి అంటే 2u హియర్. సో మళ్ళీ క్రిందకు వచ్చేటప్పుడు ఎంత వెలాసిటీతో వస్తుంది? 2u వెలాసిటీతో వస్తుంది. సో v² అంటే 4u² ఓకే -u² = 2gh. 4u² లో u² పోతే 3u² = 2gh. మనకి హైట్ ఆఫ్ ది టవర్ కావాలి కాబట్టి దేర్ఫోర్ h = 3u² / 2g. ఓకే, 2g లెఫ్ట్ సైడ్ వస్తే దెన్ వి గెట్ ద హైట్ ఆఫ్ ది టవర్. Therefore, option 4 is the right answer.